నమస్కారం గద్దినియ వీక్షకులకు స్వాగతం. సీనియర్ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి. ఈ చిత్రం 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం మూవీ రివ్యూను ఒకసారి పరిశీలిస్తే నిర్మాణ సంస్థలు వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్, నటీనటులు కీర్తి సురేష్, మోహన్ బాబు, నాగ చైతన్య, ప్రకాష్ రాజ్, క్రిష్, అవసరాల శ్రీనివాస్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్, తనికళి వర్ణి, భానుప్రియ, మాళవికా నాయర్, షాలిని షాండే, తులసి, దివ్యవాణి, తరుణ్ భాస్కర్ తదితరులు. సంగీతం విక్కీ జే మేయర్. నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్. దర్శకత్వం నాగ్ అశ్విన్. విడుదల తేదీ 9 మే 2018. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు బయోపిక్ కాలం నడుస్తుంది. పలువురు జీవిత కథలతో బాలీవుడ్లో వచ్చిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ అవకాశం చూపించాయి. ఇదే క్రమంలో టాలీవుడ్లో సీనియర్ నటి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమే మహానటి. ఈ చిత్రం వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మించగా నాగ అశ్విన్ దర్శకత్వం వహించారు. తొలితరం కథానాయకుల తర్వాత తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన ధ్రువతార సావిత్రి. ఆమె కన్నా ముందు చిత్ర పరిశ్రమలో చాలామంది కథానాయకులు ఉన్నారు. ఆ తర్వాత చాలామంది వచ్చారు, కానీ సావిత్రి మాత్రమే మహానటి అయ్యారు. అంత గొప్ప నటీమణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఈ మహానటి. అలాంటి మహానటి జీవిత కథకు నాగ అశ్విన్ ఏ విధంగా తెరకెక్కిస్తాడన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఆది నుంచి నెలకొని ఉంది. అదేవిధంగా ఆయన ఏ విధంగా తెరకెక్కించారో అదేవిధంగా ఆ సినిమా టాక్ కూడా వచ్చింది. ముఖ్యంగా నటీనటుల ఎంపిక దగ్గర నుంచి ప్రచార చిత్రాల వరకు ప్రతి దేనికి భిన్నంగా తీర్చిదిద్దారు. దీంతో సినిమాపై భారీ అంచనాలే పెంచేశారు. మరి బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? సావిత్రిగా టైటిల్ రోల్ పోషించిన కీర్తి సురేష్ ఏ మేరకు ఆకట్టుకుంది? అతిరథ మహానటులు పోషించిన అతిథి పాత్రలు ఎలా ఉన్నాయి? అందుకే ఓసారి కథను విశ్లేషిస్తే, కథ బెంగళూరు చాళుక్య హోటల్లో సావిత్రి అంటే కీర్తి సురేష్ కోపంలో ఉంటుంది. ఆవిడ సాధారణ మహిళ అనుకుని అందరూ పేషెంట్ లాగానే ట్రీట్మెంట్ చేస్తుంటారు. అయితే ఆమె మహానటి సావిత్రి అని తర్వాత తెలుస్తుంది. అభిమానులు ఆసుపత్రికి కోటెత్తుతారు. అప్పటి నుంచి 7 పాటు ఆమె కోమాలోనే ఉండవలసి వస్తుంది. కోమాలోకి వెళ్ళడానికి ముందు సావిత్రి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి? బెంగళూరులో శంకరయ్యను కలవడానికి వెళ్ళిన సావిత్రికి ఏం జరిగింది? అసలు శంకరయ్య ఎవరు అనే విషయాలపై ప్రజావాణి పత్రిక న్యూస్ కవర్ చేయాలని భావిస్తుంది. ఇందులో భాగంగా మధురవాణి అంటే సమంత, ఫోటోగ్రాఫర్ విజయ్ ఆంటోని, విజయ్ దేవరకొండతో కలిసి ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్ ప్రారంభిస్తారు. కథ అలా మొదలైపోతుంది. ఈ క్రమంలో సావిత్రి బాల్య దశ నుంచి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం వరకు క్రమంగా స్టార్ హీరోయిన్గా ఎదగడం వంటివి చూపిస్తారు. అప్పటికే 2 పెళ్లిళ్లు చేసుకున్న తమిళ సీనియర్ హీరో జెమినీ గణేష్ను వివాహం చేసుకోవటం, హీరోయిన్గా తిరుగులేని వైభవాన్ని చూడటం, అంతలోనే భర్తతో విభేదాలు వచ్చి వారిద్దరూ విడిపోవటం, దీంతో సావిత్రి తాగుడుకు బానిస కావటం, చివరకు కోమా దశలో ప్రాణాలు విడిచిపెట్టడం, ఇలా మహానటి సావిత్రి జీవితంలో వివిధ కోణాలను యూనిట్ అందంగా ఆవిష్కరించారు దర్శకుడు నాగ అశ్విన్. విశ్లేషణ: నటీనటుల పరంగా చూస్తే టైటిల్ పాత్రలో నటించిన కీర్తి సురేష్ అచ్చం సావిత్రిలానే అచ్చుబుద్దినట్టు ఒదిగిపోయింది. సావిత్రి మరోసారి పుట్టిందేమో అనేంతగా గొప్పగా నటించింది. ఇక సావిత్రి సినిమా నిజ జీవిత సమాంతరంగా నడిచాయి. స్టార్ హీరోయిన్గా, భార్యగా, తల్లిగా ఇలా వివిధ దశల్లో ఆమె జీవితంలో కనిపించిన మార్పులను, హావభావాలను కీర్తి సురేష్ చక్కగా పలికించారు. జెమినీ గణేష్ను దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించాడు. అదే సమయంలో సావిత్రి విషయంలో జెమినీ గణేష్ ప్రేమ ఎలా ఉండేది, ఆమె ఉన్నతిలో ఆయనకి ఎలాంటి ఈర్షా ద్వేషాలు ఉండేవి అనే విషయాలను చక్కగా చూపించారు దర్శకుడు. స్టార్ హీరోయిన్ సమంత పాత్ర పరిమితమై అయినప్పటికీ ఆమె తన పాత్రకు న్యాయం చేశారు. కథను డ్రైవ్ చేసి, ఫోర్స్ చేసి ఆమె దగ్గర నుండే ప్రారంభమవుతుంది. పాత్ర చిన్నదే అయినప్పటికీ విజయ్ దేవరకొండతో కలిసి ఆమె తనకు పాత్ర న్యాయం చేశారని చెప్పవచ్చు. ఇక సావిత్రి పెదనాన్న కేవీ చౌదరి పాత్రలో రాజేంద్ర ప్రసాద్, ప్రజావాణి పత్రిక ఎడిటర్ పాత్రలో తనికేళ్ల భరణి, సావిత్రి తల్లి సుభద్రమ్మ పాత్రలో భానుప్రియ, సావిత్రి మేనత్తగా దుర్గాంబగా,
దివ్యవాణి, జమినీ గణేష్ మొదటి భార్య అలమేలు పాత్రలో మాళికా నావేర్, సావిత్రి స్నేహితురాలు సుశీల పాత్రలో శాలిని షిండే తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రంలో ఎస్వి రంగారావు గారు నటించిన మోహన్ బాబు అక్కినేని పాత్రలో నాగ చైతన్యను అతికినట్లు చనిపోయారు. ఇక ఆలూరి చక్రపాణిగా ప్రకాష్ రాజ్, ఎల్వి ప్రసాద్ పాత్రలో శ్రీనివాస్ అవసరాల, ఆలూరి సుబ్బారావుగా సందీప్ వంగ, సంగీతం శ్రీనివాసరావుగా తరుణ్ భాస్కర్, కేవి రెడ్డి పాత్రలో క్రిష్ జాగర్లమూడి అందరూ తమ తమ అతిథి పాత్రలో అద్భుతంగా నటించారు. అయితే క్రిష్ చేసిన కేవీ చక్రవర్తి పాత్ర రెడీ కాస్త ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇక టెక్నికల్ పరంగా విశ్లేషిస్తే సాంకేతిక నిపుణుల పరంగా చూస్తే ఈ విభాగంలో ముందుగా దర్శకుడు నాగశ్వరికి చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత నిర్మాతలు ప్రియాంక స్వప్న దత్తులను అభినందించాలి. ఓ నిర్ణీత సమయంలో మహానటి చిత్రాన్ని జీవిత గాథను తెరకెక్కించడం నిజంగానే అభినందదగ్గ విషయం. కానీ వీరి పట్టుదల వల్లే మహానటి సినిమాగా రూపొందింది. ఈ విషయాన్ని సేకరించి దాని నాగ అశ్విన్ అందమైన సినిమాగా తీర్చిదిద్దాడు. సావిత్రి గురించి అందరికీ తెలిసిన విషయాలే అయినా ఎక్కడ ఫ్లో మిస్ కాకుండా చక్కటి సినిమా రూపంలో తీసుకొచ్చారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. మహానటి ఓ పీరియాడికల్ మూవీ అని చెప్పవచ్చు. ఇందులో వివిధ కోణాలను ఆవిష్కరించారు. ఒక పక్క సినిమాలు, మరోపక్క జీవిత చరిత్ర, అన్ని కోణాలను ఇందులో టచ్ చేసే క్రమంలో సంగీతం సినిమాకు ఎంతో ప్లస్ అయ్యింది. ఈ సినిమా ఫోటోగ్రాఫర్గా డానీ ప్రతి సీన్ అద్భుతంగా చూపించాడు. సంగీతం, ఆర్ట్ వర్క్, కెమెరా వర్క్ సినిమాకు విన్నముగా నిలిచాయి. అవే సినిమాను ఓ హృదయ కావ్యంగా తెరపై ఆవిష్కరింపజేశాయి. సినిమా చూసినంతసేపు ఓ ఉద్వేగానికి గురైన ప్రేక్షకుడికి ఆ తర్వాత కూడా ఆ సినిమా గుర్తుకు వస్తుందంటే అంతకంటే గొప్ప సినిమా ఏమవుతుంది? ఈ చిత్రంలో గల బలాలను పరిశీలిస్తే కథ, కథనం, కీర్తి సురేష్ నటన, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం పనితీరు అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే ద్వితీయార్థంలో కొంచెం వేగం తగ్గటం ఈ చిత్ర బలహీనతగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిని రేకొందించిన మహానటి సినిమా ఎట్టగేలకు బుధవారం విడుదలై ప్రేక్షకులను అదే స్థాయిలో ఆనందిస్తుంది. ధన్యవాదాలు.